అటువైపు కాంగ్రెస్ పార్టీలో కైలాస నేత గారు ఉన్న చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్న ఇటువైపు దూజిమెట్ల బాల యాదవ్ ఉన్న మా అందరికీ ఆస్తులు లేవు వాస్తవానికి గాలి వినోద్ కుమార్ గారు ప్రొఫెసర్ గారు తను తన యొక్క ఆకాంక్ష ఏంది తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇంత అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి ఆలోచిస్తూ ఆరుగురు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనారు వారితో పాటు అనేక రోజు చర్చలు జరిపినా మేము ఆ తర్వాతకి ఆ రోజు తెలంగాణ జెండాను ఎజెండాను పట్టుకుంది ఎవరు ఓకే ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ నుండి కేసీఆర్ గారు తిట్టవచ్చు కానీ తెలంగాణ జెండాను ఎజెండాను ముందు నడిపింది మాత్రం కేసీఆర్ కాదా అని ఒకసారి ఆలోచన చేయండి అదే క్రమంలో మేము ఇంకోటి కూడా నరేష్ గారు ఏబిఎన్ ద్వారా ఇలా ఒకేసారి మా దగ్గర ఆలుబాబు అద్భుత దీపం లేదు లేదా మతదానం లేదు తెలంగాణ మొత్తం ఒకేసారి మార్చేయడానికి కానీ ఈ తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో మేము మార్చిన అంశాన్ని స్వేదపత్రం పేరుతో మీకు ఈ అంశాలు చేరవేస్తున్నాం ఇవాళ ప్రధానంగా సార్ ఇవాళ రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమల సంఖ్య పన్నెండు వేలు సార్ తర్వాత ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై మూడుకి వచ్చే వరకు ఇరవై మూడు వేల పరిశ్రమలు పెంచినాం సార్ అదేవిధంగా ఈ రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి కేటాయించిన బడ్జెట్ రెండు వేల పద్నాలుగులో మూడు వందల కోట్లు సార్ మేము ఐదు వేల కోట్లు కేటాయించాగా సార్ రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి అదేవిధంగా ఆ రోజు ఈ పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయీల సంఖ్య సార్ అరవై లక్షల ఆరు లక్షల అరవై నాలుగు వేలు సార్ రెండు వేల పద్నాలుగులో సార్ ఇలా ఇరవై రెండు లక్షల యాభై వేల మందికి పారిశ్రామిక రంగం ద్వారా ఇలా ఉపాధి కల్పించగలిగినాం సార్ అదేవిధంగా సార్ ఇవాళ నోటిఫికేషన్ అవుతారు మేము ఇవాళ విఫలమైనం సార్ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియమకాలు ట్యాగ్ లైన్లు నియమకాల విషయంలో మేము ఏ గ్రూప్లో ఎన్ని ఉద్యోగాలు వేసినామనే చర్చ తీసుకొస్తే రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రెండు ఉద్యోగాలకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ తీసుకొని ఒక లక్ష అరవై వేల ఎనభై మూడు వేల ఉద్యోగాలు నింపినాం సార్ నలభై రెండు వేల ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయి సార్ కానీ తెలంగాణ ప్రాంతంలో ఒక నానుడు ఉంది సార్ తెలంగాణ ప్రాంతంలో నేను వైద్య శాఖలో నింపిన ఉద్యోగాలను లేకపోతే పార్త పర్యాటక శాఖలో నింపిన ఉద్యోగాలను పనిలోకి తీసుకో సార్ తెలంగాణలో ఒక నానుడు ఏం సార్ తెలంగాణలో డిఎస్సీస్ అనే ఉద్యోగం సార్ తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ జరుపుతే ఉద్యోగం సార్ అయినా కూడా పోలీస్ రిక్రూట్మెంట్లో నలభై తొమ్మిది వేల ఉద్యోగాలు నింపినాం సార్ హోంశాఖలో సార్ కానీ టీచర్ ఉద్యోగాల్లో మాత్రం మేము పదహారు వేల ఉద్యోగాలు నింపినాం సార్ డిఎస్సీ అనేది ఎందుకంటే సార్ ఇలా పేద పిల్లలు ఎవరు కూడా ఊళ్ళలో సార్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతలేదు సార్ వాస్తవ అది కైలాస గారికి తెలుసు ప్రొఫెసర్ వినోద్ గారికి తెలుసు నాకు కూడా తెలుసు సార్ ఇలా మన ఊరిలో కూడా ప్రభుత్వ పాఠశాల వాస్తవానికి ఏమైందని సార్ కేజీ టూ పీజీ విత్త విద్య అక్కడి నుంచే పుట్టింది సార్ కేసీఆర్ యొక్క బ్రెయిన్ నుంచి ఎందుకంటే సార్ అందరూ కూడా హాస్టల్ ఉండాలి అదేవిధంగా సెక్యూరిటీ ఉంటుంది ప్లస్ హాస్టల్లో ఉండి చదువుకోవాలనే ఆలోచన వచ్చిన ఎప్పుడైతే వచ్చిందో దాని నుంచే పుట్టింది సార్ గుర్ఖా పాఠశాలలు రెండు వందల తొంభై నాలుగు గ్రూప్ల పాఠశాల ఉండే సార్ రెండు వేల పద్నాలుగులో సార్ ఇవాళ వెయ్యి ఇరవై రెండు గురుల పాఠశాల పెంచగలిగిన సార్ ఎస్సీ ఎస్టీబి మైనార్టీ వర్గాల కోసమే సార్ నేను ఇలా ఏమంటే చెప్తున్నా సార్ ఇలా ఓకే మేము ఏమంటారు కైలాసగా చెప్పినట్టు మేము అన్ని అమలు చేసిన సార్ కాళేశ్వరం సార్ నేను ఏమంటున్నా సార్ ఇప్పుడు మాటలు మస్తు మాట్లాడ చెప్పొచ్చు సార్ నేను నేనేమంటున్నా సార్ ఇలా ఎన్ని రకాల మాట్లాడి చెప్పొచ్చు సార్ నేను ఒక అంశాన్ని మీకు గుర్తు చేస్తాను సార్ ఇప్పుడు కొత్త ఆయకట్టు పెరగలేదు అంటున్నారు కదా సార్ ఇలా కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టులో మేడిగడ్డ అన్నారం సుందిల్ల సార్ ఇలా మేడిగడ్డలో ఎన్ని పిల్లర్లు ఉంటాయో కాంగ్రెస్ పార్టీకి తెపుతా సార్ ఎనభై ఎనిమిది పిల్లర్లు ఉంటాయి సార్ ఎనభై ఎనిమిది పిల్లర్లో ఎనభై ఒక్క పిల్లర్ దగ్గర వచ్చిన చిన్న కుంగుపాటుని టోటల్ మేడిగడ్డ ప్రాజెక్టే తెప్పా సార్ మేడిగడ్డ ప్రాజెక్ట్ కాస్ట్ తెలుస్తా సార్ వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాళేశ్వరం పోయింది కాళేశ్వరం అయింది సార్ మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎంత లేదా సార్ కాస్ట్ మూడు వేల ఐదు వందల కోట్లు సార్ దాని ఆ మూడు వేల ఐదు వందల కోట్ల కాస్ట్కి ఎనభై వేలతో ప్రాజెక్టు అనేక రిజర్వాయర్లు ఉన్నాయి సార్ కాళేశ్వరం అనేటువంటి దాంట్లో ఇది అనేక రకాల రిజర్వాయర్ల సమూహము అనేక రకాల బ్యారేజ్ల సమూహము సుమారు అనేక అనేక కిలోమీటర్ల పోరుగున్నటువంటి కాలువల సమూహము ఈ అంశాన్ని జోలికి పోతుంది సార్ నేను ఇవాళ మీరు పెరగలేదు సార్ కాళేశ్వరం ద్వారా మేము పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీరు అందించినాం సార్ ఇరవై లక్షల ఇరవై లక్షల ఎకరాలను స్థిరీకరించిన సార్ అంటే పాత ఆయకట్టు ఏదైతే ఎస్ఆర్పి ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం పేరుతోటి ఆ నీళ్లు అనేవి దాంట్లో ఎత్తిపోయడం ద్వారా ఇరవై లక్షల పాత ఆయకట్టు స్థిరీకరించగలిగినాం పద్దెనిమిది లక్షల ఎకరాలకు మేము కొత్త ఆయకట్టుకు నీళ్ళు అందించగలిగినాం టోటల్గా సార్ రెండు వేల పద్నాలుగులో సాగు విస్తీర్ణం సార్ తెలంగాణలో ఒక లక్ష ముప్పై ఒక్క వేల కోట్ల ఎకరాలు సార్ అదేవిధంగా రెండు వేల ఇరవై మూడుకి వస్తే సార్ రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఎకరాలు సార్ సార్ ఒక రెండు వేల పద్నాలుగులో సాగు విస్తీర్ణం ఒక కోటి ముప్పై ఒక్క లక్ష ఎకరాలు అయితే రెండు వేల ఇరవై మూడుకి వస్తానికే రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల కోట్ల ఎకరాలు సార్ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో ధాన్యం పండిన ఉత్పత్తి ఎప్పనా సార్ అరవై ఎనిమిది లక్షల టన్నులు సార్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై మూడుకి వస్తాకనే మూడు కోట్ల యాభై లక్షల టన్నులు ధాన్యం పండింది సార్ ఇలా ధాన్యం మాట వాస్తవం కాదా దిగుబడి పెరిగిన మాట వాస్తవం కాదా సాగు విస్తీర్ణం పెరిగిన మాట వాస్తవం కాదా ఇలా పదకొండు దఫాల్లో రైతు బంధు మేము వేస్తే అరవై ఎనిమిది లక్షల తొంభై వేల మంది రైతాంగం ఖాతాలోకి డెబ్బై రెండు వేల కోట్లు సార్ ఒక కోటి రెండు రెండు కోట్లు కాదు సార్ డెబ్బై రెండు వేల కోట్లు సార్ ఐదు వేల నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు రైతు బీమా ఖర్చు పెట్టినాం సార్ తొమ్మిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు రైతు యాంత్రీకరణ కోసం ఖర్చు పెట్టినాం సార్ ఇలా ఆసరా పింఛన్ కోసం సార్ నలభై మూడు లక్షల మంది సార్ వితంతువులు వికలాంగులు డయాలసిస్ పేషెంట్లు బోధకాల వ్యాధి వాళ్ళు బీడీ కార్మికులు ఇటువంటి వాళ్ళందరికీ కూడా నలభై మూడు లక్షల మందికి మేము సుమారు సంవత్సరానికి ఐదు నుంచి ఆరు నెలకు ఐదు నుంచి ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టి సుమారు యాభై వేల కోట్లు ఖర్చు పెట్టినాం సార్ సంవత్సరంలో నేను ఏమంటున్నాంటే ఈ రకంగా సంక్షేమ రంగం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరు కట్టిరు సార్ ఇలా సెక్రటరేట్లో మీరు కూడా ఉన్నారు హెచ్ఓడీలు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు మీరు రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తూ ఉన్నారు సార్ ఆభాస్ పాలు చేశారు సార్ సెక్రటరీ కట్టారు సెక్రటరీ కట్టారు అదే కేసీఆర్ గారు సొంతిల్ అయినట్టు సెక్రటరీలో ఇలా రేవంత్ రెడ్డి గారు లేరా ఇవాళ ప్రజలు అడుగుతాను ఏబిఎం ద్వారా అడుగుతాను నేను ప్రగతి భవన్ కట్టారు ప్రగతి భవన్ కట్టారు వంద రూములు అన్నారు సార్ మరి ఇలా మట్టిక్రమార్గం అడగాలి కైలాస్ గారు అన్న ఎన్ని రూములు అన్న బుల్లెట్ ప్రూఫ్ వద్దాలు సార్ ఇక బుల్లెట్ ప్రూఫ్ బాత్రూంలో అన్నారు బంగారు వెండి కడ్డిలో ఉన్నాయన్నారు మరి ఇలా బట్టి క్రమార్గారు చెప్పాలి మరి వంద రూములు ఉంటే రేవంత్ రెడ్డి గారు ఒక యాభై రూమ్లో ఉండాలి బట్టి క్రమార్గారు యాభై రూములు ఉండాలి ఎందుకు రేవంత్ రెడ్డి బయట ఉంటుండే మరి ఇవాళ ఆలోచన చేయాలి ప్రజలు ఆలోచన చేయాలి ఏబీఎం ద్వారా చూస్తున్న వాళ్ళు మేధావులు ఆలోచన చేయాలి ప్రొఫెసర్ గాలివేద కుమార్ లాంటి వాళ్ళు చేయాలి ఎంతో అపాసు చేశారంట సార్ వంద రూములట మొత్తం బుల్లెట్ ప్రూఫ్ బాత్రూములట బంగారు రెండు కడ్డీలు ఉన్నాయట కింద నిజాంకు ఆస్తులు ఉన్నాయట అని చెప్పేసి అబాస్ పాలు చేసి కేసీఆర్ గారిని బస్ట్ పట్టించే ప్రయత్నం చేసిరు సార్ ఇలా వంద రూములు ఉంటాయి సార్ యాభై రూలలో రేవంత్ రెడ్డి ఉంటాము యాభై రూలలో పట్టిక్రమార్కుంటాం ఎందుకు బయట ఉంటారు సార్ మరే సరిపోట్లేదు ఎందుకు సార్ ఇవాళ అన్ని అబద్ధాలు సార్ అవన్నీ కూడా అబద్ధాలు చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఆగం చేసి గందరగోళం పరిచి కేసీఆర్ నాయకత్వాన్ని మీరు దూరం చేసి ప్రజలకు ఈయన ప్రజలు ఆలోచన చేస్తున్నారు అయ్యా కేసీఆర్ ఉంటే రైతు భరోసా నిధులు రైతు బంధు నిధులు మూడో తారీఖే పడేయి అయ్యా ఈ మహాత్ముని గెలిపించిన కాంగ్రెస్ పార్టీని ఇంకా భర్తలేవని ఫుల్ గురువయ్య అనే రైతు తుర్కపల్లి మండలం నేను భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా తిరుగుతా ఉన్నాను అక్కడ ఇలా తిరుగుతూ ఉంటే బీఆర్ఎస్ నుంచి మేము పోతా ఉంటే వాళ్ళు అడుగుతున్నారు గురు అనేటువంటి రైతు చెప్తా ఉన్నాడు అయ్యో ఏమో మా జీవితం పొయ్యి పెనవించి నుంచి పొయ్యి పడది నాయనా కేసీఆర్ ఉంటే ఆల్రెడీ రైతు బంధు నిధులు పడే ఇంకా పడతలేవని అడుగుతున్నాడు రుణమాఫీ ఇంకా పడలేదని అడుగుతున్నాడు సార్ నరేష్ గారు ఇదంతా నేను చెప్పేది ప్రాక్టికల్గా చెప్తా ఉన్నా నేను నేను ప్రాక్టికల్గా చెప్తాను నేను ఇలా నేను ఏమంటున్నా అంటే ఇలా కేసీఆర్ గారు రైతు రైతు బంధు నిధులు పన్నెండు లక్షల మంది సార్ మొత్తం ఇరవై రెండు లక్షలు పది లక్షలకి కేసా ఎకరక ఎకరానికి కేసి సార్ నేను ఏమంటున్నాడు సార్ మీద మీకు అప్ప చెప్పినారు సార్ ఇలా మేము ఏం చెప్తారు ఇరవై నెల గంటల ఉచిత కోసం తెలంగాణ ప్రభుత్వం ముప్పై ఆరు వే